నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి ఒక సమాచారము మీ అందరూ కూడా తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఈ కోవిడ్కు సంబంధించిన పేషెంట్లకు సంబంధించి నేను చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ మన సంగారెడ్డి గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడినప్పుడల్లా మనకు ఆక్సిజన్ అక్కడ అందుబాటులో ఉంది. ఎమర్జెన్సీకి ఇప్పుడు మేము ఇచ్చే సిలిండర్లు వెనక ముందు అవుతున్నప్పటికీ కూడా అంటే మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. ఒక పేషెంట్కి మేము ఇచ్చే ఆక్సిజన్ సిలిండర్ అయితే ఇస్తున్నాము. ఒక పేషెంట్ మినిమం 4 రోజులు 5 రోజులు 4 రోజులు వాడాల్సి వస్తుంది. అక్కడ లేట్ అవుతున్నది మాకు. ఇంకా మాకు ఒక ఇంకా అదనంగా 100 సిలిండర్లు నేను ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. అవి రావడానికి ఇంకా 3-4 రోజులు పడుతుంది నాకు. అందుకోసమే నేను సంగారెడ్డి నియోజకవర్గంలో ఎవరైనా ఆక్సిజన్ ఇబ్బందితో ఇమ్మీడియట్లీ కావాలంటే ఇప్పుడు సంగారెడ్డిలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న కాడికి వాళ్ళు పేషెంట్లు తీసుకుంటున్నారు. కానీ ఎక్కువ పేషెంట్లు పోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు ప్రైవేట్ హాస్పిటల్ సంగారెడ్డి. కాబట్టి చాలామందికి ఏముంటుందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కొద్దిగా భయం ఉంటుంది. కానీ అట్లా భయపడాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో ఇప్పుడు ఆక్సిజన్కి సంబంధించి ఎలాంటి కొరత లేదు. ఆక్సిజన్ బెడ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. టెంపరరీగా ఇప్పుడు మేము ఆక్సిజన్ సిలిండర్ అందించే లోపల మీరు కొద్ది ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఉండాలనంటే ఇమీడియట్లీ మీరు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు దయచేసి మీరు ఇమీడియట్లీ వెళ్ళిపోండి. అక్కడ ఆక్సిజన్ కూడా ఉంది. అదే కాకుండా ఇప్పుడు వెంటిలేటర్స్ కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారు కొంత ఒక 5-7 వెంటిలేటర్స్ కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అది ఆ జాగ్రత్తలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. ఇంత మొదలే మా ఫిజియోథెరపీ మధు ఫోన్ చేస్తే ఒక ఫాస్టర్ కావాలి ఇట్లా అంటే ఇప్పుడే హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరిగింది. అంటే హాస్పిటల్లో ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ చాలా మనకు అందుబాటులో ఉంది. దయచేసి ఇళ్లల్లో ఎవరైనా సరే టెంపరీ కోసమైనా సరే ఆక్సిజన్ ఇబ్బంది పడుతున్నది బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందంటే ఇమ్మీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. సూపరింటెండెంట్ గారు అందరికీ రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు 100% టెంపరీగా అయినా సరే మీరు బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా మొదలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి. అదనంగా ఎవరైనా వెంటిలేటర్స్ కావాలి హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితి వస్తుందంటే మినిమం 2-3 గంటలు పడుతుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ బెడ్ అరేంజ్ 4 గంటలు పడుతుంది. కాబట్టి ఈ వెంటిలేషన్ సంబంధించి ఎవరైనా సరే మనకు ఇమ్మీడియట్లీ కావాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికైతే ఒక 5-6 మందికి అయితే అవైలబిలిటీ ఉంది. అందరికీ వెంటిలేటర్ అవసరం పడదు. కాకపోతే ఆక్సిజన్ అయితే అందరికి అవసరం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి కూడా వీలైనంత వరకు నమ్మకంతో అందరూ అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మేము అందించినప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మీరు అప్రోచ్ కండి. మీకు ఇంకా ఏదైనా కావాలంటే మా రఘు కానీ లేకపోతే ఆఫీస్కి నుంచి క్యాంప్ ఆఫీస్కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా మీకు రెస్పాండ్ అవుతారు. ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్లకు మేము నోట్ చేసుకుంటున్నాము. అట్లాగే ఎన్కో ముందు అయినా సరే ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాము. కానీ మరీ తట్టుకోలేకపోతున్నాము ఆక్సిజన్ సిలిండర్ వచ్చే లోపల లేట్ అవుతుంది అని ఒక డౌట్ ఉన్న వాళ్ళు మరీ ఎక్కడో హైదరాబాద్ రావాలి ఎక్కడో రావాలన్న ఆలోచన కాకుండా ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ఈ లోపల మళ్ళీ మేము ఏదైనా అరేంజ్మెంట్ చేసేది ఉంటే మేము అరేంజ్మెంట్ కూడా చేసి మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. దయచేసి మన సంగారెడ్డి టౌన్ కానివ్వండి సదాశివపేట టౌన్ కానివ్వండి 4 మండలాలు ఇప్పుడు 4 మండలాలు అంటే కొండాపూర్ కంది సదాశివపేట సంగారెడ్డి 4 మండలాలు ఈ మొత్తం 2 మున్సిపాలిటీ 4 మండలాలకు సంబంధించి ప్రధానంగా టౌన్లలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రూరల్లో కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది గ్రామాలలో కూడా. కాబట్టి ఆక్సిజన్ బ్రీతింగ్ ప్రాబ్లంతో చనిపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే వీలైనంత వరకు మేము ప్రయత్నం చేసే ఆక్సిజన్ సిలిండర్లతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ కూడా అవైలబిలిటీ ఉంది బెడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఎవరో మనము గాంధీ హాస్పిటల్ పోగలుగుతున్నాం అక్కడ పోయి ఇబ్బంది పడడం కంటే బెటర్ గాంధీ హాస్పిటల్ కూడా అప్రోచ్ కంటే అని సూపరింటెండెంట్ గారు మంచిగా వాళ్ళ స్టాఫ్ గీఫ్ అంతా కూడా డాక్టర్స్ అంతా కూడా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్లో ఉంటాం హాస్పిటల్తో అది డాక్టర్స్ తోటి కానీ సూపరింటెండెంట్ తోటి కానీ అక్కడ స్టాఫ్ నర్సెస్ తోటి కానీ లేదా మీ పేషెంట్లు ఎవరు పోతున్నా సరే
మీరు ఎట్లున్నారు ఏంది అనే విషయాన్ని కూడా మేము కూడా మా ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు నా క్యాంప్ ఆఫీసు నా పిఎల్ అందరూ కూడా టచ్లు ఉంటారనే విషయాన్ని నేను మరొక వీడియో రిలీజ్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని ఆక్సిజన్ను ఎమర్జెన్సీ కింద ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది.